రాఖీ పౌర్ణమి వేడుకలను దేశ వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు సోదరి మణులు తమ సోదరులకు రాఖీలు కడుతూ తమ ప్రేమను చాటుకున్నారు ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కు రాఖీ కడుతూ వస్తున్నారు అయితే ఈసారి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమె తిహార్ జైల్లో ఉన్నారు గత ఐదు నెలలకు పైగా ఆమె జైల్లోనే ఉంటున్నారు పలుసార్లు బెయిల్ కు ఢిల్లీ హైకోర్టు సుప్రీం కోర్టుల్లో ప్రయత్నించినా బెయిల్ మంజూరు కాలేదు ఈ క్రమంలో వారంలో ఒకటి రెండు సార్లు కవితతో కేటీఆర్ జైల్లో ములాఖాత్ అవుతూ వస్తున్నారు రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు ఇవాళ నువ్వు నాకు రాఖీ కట్టలేని పరిస్థితి అయినప్పటికీ ఎలాంటి కష్టంలోనైనా నీ వెంట ఉంటా అంటూ కేటీఆర్ పేర్కొన్నారు రాఖీ పౌర్ణమి వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు సోదరి మణులు తమ సోదరులకు రాఖీలు కడుతూ తమ ప్రేమను చాటుకున్నారు ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి రోజున బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే రాఖీ కడుతూ వస్తున్నారు అయితే ఈసారి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమె తిహార్ జైల్లో ఉన్నారు గత ఐదు నెలలకు పైగా ఆమె జైల్లోనే ఉంటున్నారు పలుసార్లు బెయిల్ కు ఢిల్లీ హైకోర్టు సుప్రీం కోర్టుల్లో ప్రయత్నించినా బెయిల్ మంజూరు కాలేదు ఈ క్రమంలో వారంలో ఒకటి రెండు సార్లు కవితతో కేటీఆర్ జైల్లో ములాఖాత్ అవుతూ వస్తున్నారు రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు ఇవాళ నువ్వు నాకు రాఖీ కట్టలేని పరిస్థితి అయినప్పటికీ ఎలాంటి కష్టంలోనైనా నీ వెంట ఉంటా అంటూ కేటీఆర్ పేర్కొన్నారు